Hi friends, welcome back to Amazing World channel. Ippudu blouse back part ki piping ela vesukochu meeku chupisthunnanu ippudu. Man channel ganaku first time chustunnatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ippudu piping ki different color teeskondi meeku interest batti. Piping cloth kuda separate ga dorukutundi. Leda vere cloth aina teeskochu. Man cross cutting eppudu kuda cross gane cut chesukovali. Ok 1 inch vadalpunte saripothundi. ఇది ఈక్వల్ గా చూసుకొని కట్ చేసుకోవాలి మనకి స్ట్రైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు సారీలో వచ్చిన క్లాత్ అయినట్లయితే స్ట్రైట్ పీస్ తీసుకోండి నార్మల్ గా అయినట్లయితే క్రాస్ కటింగ్ తీసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది పైపింగ్ ఇప్పుడు కరెక్ట్ గా క్రాస్ అనేది కరెక్ట్ గా చూసుకొని కట్ చేసుకోవాలి మీకు చిన్న క్లాత్స్ అయినట్లయితే ఒక రెండు మూడు తీసుకోండి డబుల్ ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి మీకు పెద్ద క్లాత్ అయినట్లయితే ఒకటే సింగిల్ గా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా క్రాస్ గా జాయిన్ చేసుకోవాలి మీకు డైలీ యూస్ చేసే సారీస్ బ్లౌజెస్ కైనా సరే ఇవి వేసుకోవచ్చు నడుము కానీ లేదా పైపింగ్ వేసిన కలర్ని యూస్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రెండు క్రాస్ గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోండి ముందు మనం స్ట్రైట్గా ఉండే విధంగా పట్టి అనేది కరెక్ట్గా చూసుకోవాలి మెడపట్టికి మీకు పైపింగ్ క్లాత్ సపరేట్గా మనకి ఒక సైడ్ అంచు కుట్టిన క్లాత్స్ కూడా ఉంటాయి మనకి మంచి బ్లౌజెస్ పట్టు బ్లౌజెస్ కానీ వీటికి కానీ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు సన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా చివరి వరకు కూడా ఒకే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి ఎక్కువ ఖర్చు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి మెడ అనేది నీట్గా ఉంటుంది మనకి బ్లౌజెస్కి ఒకటే కాదు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ లేదా స్లీవ్స్ కానీ ఏదైనా మనం ఇదే విధంగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకొని మెడ చుట్టూరు కూడా జాయిన్ చేసుకోవాలి మనకి నైటీలకు కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఇదే విధంగా వేస్తారు పైపింగ్ అనేది మీకు థ్రెడ్ ఉన్నట్లయితే థ్రెడ్తో వేసుకోవచ్చు లేదా నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు థ్రెడ్లా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసుకోండి మీకు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే స్లోగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి మనకి ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది కాబట్టి దగ్గర దగ్గరలో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు థ్రెడ్ ఉంటే థ్రెడ్ వేసుకోండి లేదా నార్మల్గానే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి థ్రెడ్ వేసినట్లే వస్తుంది సన్నగా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి నెక్ చుట్టూరు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్లోగా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి చివరి వరకు కూడా ఒకే విధంగా సన్నగా పెట్టుకోండి ఫోల్డింగ్స్ లేకుండా మీకు వెడల్పు ఎక్కువ కావాలనుకున్నట్లయితే వెడల్పు ఎక్కువ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్ని మనకి ఫ్రంట్ ఏ విధంగా ఉందో లోపల కూడా అదే విధంగా వచ్చింది మీకు ఒకవేళ ఎక్కువ ఖర్చు ఉంది అనుకున్నట్లయితే ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి మీకు పైకి ఎత్తిపెట్టినట్టు రాకుండా ఉండాలంటే చుట్టూరు కూడా ఇంకొక లైన్ అనేది వేసుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీకు కింద బార్డర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు బార్డర్ లేనట్లయితే నార్మల్ బెల్ట్ని వేసుకోవచ్చు లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ బెల్ట్ వేసుకున్నట్లయితే మీరు ఒక లైన్ అనేది అంచుకుట్టుకోవాలి రెండు జాయింట్ చేసిన దగ్గర పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసినట్లయితే మనకి నీట్గా ఉంటుంది జాయింట్ చేసింది కూడా తెలియదు ఇప్పుడు డైరెక్ట్గా ఒకేసారి స్టిచ్ చేసేస్తున్నాను
మనకి కింద బార్డర్ ని ఈ విధంగా కిందకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ కూడా పైకి ఒక ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే మీకు నడు అనేది కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, లేదా కింద బార్డర్ పెట్టుకొని పైకి ఒక ఫోల్డింగ్ చేసుకుని అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయగలిగితే మనం బ్లౌజెస్ అనేది ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు రెండు బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మీకు సింపుల్ టిప్స్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా పాటిస్తే మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే టిప్స్ అనేది చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా బార్డర్ వేసుకున్నా సరే మనకి స్టిఫ్గా ఉంటుంది, లేదా నార్మల్ బెల్ట్ అయినా వేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ తీసుకోవడం వల్ల నడుము పైకి ఎత్తేస్తుంది, ఆ విధంగా లేకుండా ఉండాలంటే బెల్ట్ అనేది వేసుకోవచ్చు, లేదా బార్డర్ ఉన్నట్లయితే బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోవాలి సైడ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ పొడవు సైజుని బట్టి మీరు మెజర్మెంట్ అయితే తీసుకోండి. డాట్స్కి పాయింట్స్ ఎక్స్ట్రా చూసుకొని ఈ విధంగా డాట్ వేసుకోవాలి. మనకి 4 ఇంచెస్ వరకు వేస్తున్నాను. ఇక్కడ డీప్ని బట్టి మీరు వేసుకోవాలి. రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మీకు రఫ్ చేయడం వల్ల కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.